అధికార పక్షమే దాడులు చేస్తే ఏ సంకేతం ఒకటి వీళ్ళు అనేది ఏంటంటే పట్టాభిచేత చేత ఈ విధమైనటువంటి పదజాలం మాట్లాడించింది చంద్రబాబు అని చంద్రబాబు ప్రత్యేకంగా ఇట్లా మాట్లాడని చెప్తే చెప్పే రకం చేసేది కాదు అక్కడ ఉండేది కా పట్టాబి లాంటి వ్యక్తికి ఇప్పుడు తను ఎక్స్పోజ్ కావాలనుకుంటున్నాడు ఆల్రెడీ మొన్నటిసారి దాడి తర్వాత తను ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను అవ్వాలంటే ఒక ప్రిపేర్ చేసుకుంటున్నాడు దానికి అనుగుణంగానే రచ్చగొట్టాడు అందులో డౌట్ ఏం లేదు చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉంటుంది అధికార యంత్రాంగం ఆయన మాట్లాడిన పదాన్ని సభ్యుల సభ్యత తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంగీకరించరు అదే విషయంలో ఇటు అధికార పక్షపు వాళ్ళకు కూడా కొన్ని నోటి దోళలు ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం ఈ పదజాలాన్ని ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు ఉరేయి బోషడీకే లాంటి పదాలు వాడటం మొన్న మధ్యన లోకేష్ మాట్లాడినప్పుడు కూడా నా కొడక లాంటి పదాలు వాడటం అనేటువంటి సంస్కార హీనత్వం ఇదిగో వీళ్ళ బ్రతికిది అని చెప్పాల్సినటువంటి పార్టీ ఇక్కడ మనము అదే తరహా పదజాలాలు కొన్ని మాట్లాడుతూ ఉండటం వల్ల జరుగుతుంది ఇవాళ ఈ దాడులు ఏ సంకేతం ఇస్తున్నారు ఇక పైన కనుక ఇట్లా మాట్లాడితే కొడతామనీనా అంటే ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు అన్నటువంటి దానికి తెలియదా ఇది లేదా ఎవరినైనా సరే మమ్మల్ని అంటే కొడతాము అంటే గనక గతంలో మనమన్నందుకు ఎవరు కొట్టాలి అప్పుడు అప్పుడు మరి చంద్రబాబునన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు కొట్టాలి కదా ఇలా ఇది ఇక్కడ సంకేతం ఏమిస్తున్నాం మనం అంటే దాడుల సంస్కృతికి అధికారికంగా తయారదీస్తా ఇంకోటి ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏమైంది పోలీసులు ఏమైపోయారు వాస్తవంగా ఇట్లాంటిది కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా ఒక్కసారిగా ఇంత పెద్ద దాడి జరుగుతూ ఉంటే పోలీసులు అందరూ చూస్తూ కూర్చున్నారంటే ఇక్కడ పోలీసుల పరంగా కూడా సహకరించినట్టే అవుతుంది కదా ఇది ఏ విధమైనటువంటి సంకేతం అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత అధికార పక్షం మీదనే ఉంది